మీ వాట్సాప్ ఫేస్బుక్ చాటింగ్ సిబిఐ చూడగలదు. మీ గూగుల్ డ్రైవ్లోని డేటాను ఎన్ఐఏ యాక్సెస్ చేయగలదు. ఇలా సిబిఐ ఎన్ఐఏతో పాటు 10 దర్యాప్తు సంస్థలకు ఏ కంప్యూటర్ ఫోన్లోని సమాచారాన్నైనా నియంత్రించే అధికారాన్ని కట్టబెడుతూ కేంద్రం డిసెంబర్ 20న ఉత్తర్వులు జారీ చేసింది. ఇది గోప్యత హక్కుకు విరుద్ధమంటూ ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగమని చెబుతున్నాయి. అయితే ఇప్పుడు కేంద్రం ఐటీ చట్టంలో కూడా కొన్ని సవరణలు తీసుకురానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఓ ఆంగ్ల పత్రికా కథనాన్ని ప్రచురించింది. దాని కింద చట్టవిరుద్ధమైన సందేశాలను పర్యవేక్షించేలా వాట్సాప్, ఫేస్బుక్ వంటి సంస్థలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించింది. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నకిలీ వార్తలు, దాడులు అరికట్టడమే ధ్యేయంగా ఈ మార్పులు చేయనున్నట్టు సమాచారం. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను బ్రేక్ చేసి సందేశాలకు అసలు మూలం ఎక్కడుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. చాట్ యాప్స్ ద్వారా వెళ్లిన సందేశాలు, ఫోటోలు, వీడియోలు అన్నింటికీ మూలాలను కనుగొనే అవకాశం ఉంటుంది. వాట్సాప్తో పాటు ఐఫోన్, ఫేస్ టైమ్ లేక ఆండ్రాయిడ్ బ్యాకప్ సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ప్రతిపాదించిన నిబంధనలు ఐటీ చట్టంలోని 3(9)లో ఒక భాగం. అయితే ప్రభుత్వం నిబంధనలను దుర్వినియోగం చేసి ప్రజల మీద నిఘా పెట్టే అవకాశం కూడా ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త సవరణలకు సంబంధించి ప్రభుత్వ అధికారులు ఫేస్బుక్, గూగుల్ ప్రతినిధులతో చర్చలు జరిపారని ఆ కథనం వెల్లడించింది. అయితే వాటిలో ఏ మార్పులు చోటు చేసుకున్నాయో ప్రజలకు వెల్లడించలేదని, సంప్రదింపులన్నీ రహస్యంగా జరిగాయని డిజిటల్ రైట్స్ గ్రూప్, ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఎత్తిచూపింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నకిలీ వార్తలు అరికట్టడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి. వాటన్నింటికీ రాజ్యాంగ హక్కులకు లోబడి అమల్లోకి తీసుకురావచ్చు. అయితే వాటన్నింటికీ బదులు రహస్యంగా చేపడుతున్న చర్యలు మాత్రం రాజ్యాంగ పరంగా ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆ ఫౌండేషన్ అభిప్రాయపడింది.